ఉద్యోగాన్ని నివారించేందుకే ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ. ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కంటి వెలుగు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. గ్రామంలో మరో 10 రోజుల పాటు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 18 ఏండ్లు పైబడిన వారందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకు ముందు కంటి పరీక్షలు చేయించుకుని దృష్టిలోపంతో బాధపడుతున్న వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. కంటి వెలుగు ప్రోగ్రామ్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సెంటర్లలో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజల ఆరోగ్యమే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా అదృష్టవంతంగా నేను భావిస్తున్నాను. తెలంగాణ వాసులంతా అదేవిధంగా మన జిల్లా మంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఇంత చక్కటి ప్రోగ్రాం డిజైన్ చేసి అంతటా కూడా మన జిల్లాలో మొత్తం ఇప్పటి వరకు కంటి వెలుగు ప్రోగ్రాంలో 49 గ్రామాలు కూడా కంప్లీట్ అవ్వడం జరిగినాయి. అదేవిధంగా 17 మున్సిపల్ వార్డులలో కూడా ఈ కంటి వెలుగు ప్రోగ్రాం సక్సెస్గా చేసుకోవడం జరిగింది. స్క్రీనింగ్ టెస్టులు పూర్తయ్యాయి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా 84,834 స్క్రీనింగ్ టెస్టులని చేయడం జరిగింది.